మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈరోజే చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణానికి దర్భలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఈరోజు ఎవరైతే దర్భల మహిమను వింటారో వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. గ్రహణ సమయంలో దర్భలను ఆహార పదార్థాలపై ఇంటిపై వేసుకోమని మన శాస్త్రాలు చెప్తున్నాయి. దాని వెనుక పురాణ కథను తెలుసుకుందాం. పూర్వం ఒకసారి మునులు ఋషులు యజ్ఞయాగాలు చేస్తూ ఉండగా గ్రహణం ఏర్పడింది. ఆ గ్రహణం తరువాత ఋషులు తెలియక నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తిన్నారు. అలా తినటం వల్ల వారందరూ కూడా అనారోగ్యం పాలయ్యారు. తరువాత గ్రహణ దోషం విషకిరణాలు అంటిన పదార్థాలు తిన్నామని గ్రహించిన వారందరూ ఇక పరమేశ్వరుని గురించి ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. మునులారా, ఏం జరిగింది అని అన్నాడు. దానికి మునులు, తండ్రి, గ్రహణ సమయంలో వెలువడిన విషకిరణాల వల్ల మాకు అనారోగ్యం కలిగింది. ఇంకెప్పుడూ గ్రహణ విషకిరణాల బారిన పడకుండా ఉండేలాగా ఏదైనా మార్గం చూపమని ఋషులు మునులందరూ కూడా శివయ్యను వేడుకున్నారు. అప్పుడు ఆ మహాశివుడు దర్భలను చూపించి, ఓ ఋషిముని పొంగవులారా, ఈ దర్భలకు గ్రహణ విషకిరణాలను తట్టుకునే శక్తిని ప్రసాదిస్తున్నాను. కనుక ఇక ఎప్పుడూ కూడా గ్రహణం సంభవించినా ఈ దర్భలను వినియోగించండి. గ్రహణ సమయంలో ఈ దర్భలను ఇంటి మీద వేసినా, ఆహార పదార్థాల మీద వేసినా ఈ దర్భలు ఆ విషకిరణాలను అడ్డుకుంటాయి, గ్రహణ దోషాలు అంటవు అని ఆ పరమేశ్వరుడు ఆ ఋషులకు మునులకు ఉపాయం చెప్పాడు. కనుక గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటిపై ఆహార పదార్థాలపై పూజ గదిలో దర్భలను ఉంచండి. ఈరోజు ఈ దర్భగడ్డిని ఇంట్లో మిగిలిన ఆహార పదార్థాల మీద, ధాన్యం మీద, వాటర్ ట్యాంక్లో, మంచినీటిలో ఇంటిపై వేసుకోవటం వల్ల గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాల ప్రభావం మన ఇంటిపై పడకుండా ఉంటుంది. చాలామందికి దర్భలు అంటే తెలియదు. అందుకే ఈ వీడియోలో చూపిస్తున్నాం. మనం గ్రహణాల సమయంలో ఇంటిపై మరియు ఇంట్లో వేసుకోవాల్సిన దర్భలు ఇవే. దర్భలను కుశదర్భ అని కూడా అంటారు. గ్రహణ సమయంలో దర్భలను మన ఇంటిపై వేసుకోవటం వల్ల గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది. దర్భకు వికిరణ శక్తిని నిశ్శక్తిగా చేసే గుణం ఉంది. ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం. దర్భలను ఆయా వస్తువులపై ఉంచటం వల్ల గ్రహణ సమయంలో వెలువడే విషవాయువులను తిప్పికొడుతుంది. ఇది వైజ్ఞానికులు పరిశోధించి గ్రహించిన విషయమే. దర్భలు మంత్రాలను శక్తివంతం చేస్తాయి. హానికర కిరణాలను, తరంగాలను అడ్డుకుంటాయి. కాబట్టి ఈ గ్రహణ సమయానికంటే ముందే, అంటే ఒకరోజు ముందే దర్భను తెచ్చుకొని గ్రహణ సమయంలో దర్భలను వేసుకోవాలి. ఎందుకంటే గ్రహణ సమయంలో దర్భలను కొయ్యకూడదు. ఒక్క దర్భలనే కాదు, గ్రహణ సమయంలో ఏ ఆకును తుంచకూడదు. 1983లో సూర్యగ్రహణ సమయంలో విదేశాలకు చెందిన పరిశోధకులు చేసిన పరిశోధనలో గ్రహణ సమయాల్లో ఒక విధమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని వారు గ్రహించి అలా ఆ పదార్థం విషంగా మారుతుందని, దానివల్ల భవిష్యత్తులో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వారు గ్రహించారు. అంతేకాదు, ఒక విధమైన గడ్డి దగ్గరకు ఈ బ్యాక్టీరియా రాదని గ్రహించారు. అదే దర్భగడ్డి. అప్పటి నుండి ఈ దర్భలను గ్రహణ సమయాల్లో వేసుకోవటం వారు కూడా మొదలుపెట్టారు. అంతటి శక్తి దర్భలకు ఉందని వారు పరిశోధించి కనుగొన్నారు. కానీ నేడు కొంతమంది ఈ దర్భలను గ్రహణ సమయాల్లో వేసుకోవటం మూఢాచారంగా భావిస్తున్నారు. దర్భలను మన పురాణాల్లో అమృతంతో సమానంగా వివరించటం జరిగింది. దానికి పురాణ వివరణ ఇలా ఉంది. కద్రువ వినత వీరు పందెం వేసుకొని, వినత కద్రువకు దాస్యం చేస్తుంది. వినత కుమారుడు గరుత్మంతుడు. తల్లి యొక్క దాస్యాన్ని చూసి భరించలేకపోయాడు. ఎలాగైనా తన తల్లి యొక్క దాస్యాన్ని తొలగించాలి, కద్రువ నుండి నా తల్లిని విడుదల చెయ్యాలి అనుకొని కద్రువను ఇలా అడిగాడు. అమ్మా, మా తల్లి ఎలా విడుదలవుతుంది? దానికోసం నేను ఏం చెయ్యాలో చెప్పండి. నేను ఆ పని చేస్తాను. నా తల్లి దాస్యం తొలగించకపోతే నా జన్మ వృధా. ఆమె కుమారునిగా ఆమెను దాస్య విముక్తిని కలిగించాలి అనుకుంటున్నాను అని కద్రువతో చెప్పాడు. అంతటా తల్లి మీద గరుత్మంతుడికి ఉన్న ప్రేమను చూసి కద్రువ గరుత్మంతునితో ఇలా అంటుంది.
గరుత్మంత, నీవు కనుక దేవలోకం నుండి అమృతాన్ని తెచ్చి ఇస్తే నేను నీ తల్లిని విడుదల చేస్తాను. ఎందుకంటే ఆ అమృతం తాగితే నాకు అమరత్వం వస్తుంది. అంతటి శక్తిని ఇచ్చిన నీకు నీ తల్లిని దాస్యం నుండి విముక్తి కలిగిస్తాను అంటుంది. ఇక వెంటనే గరుత్మంతుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. దేవలోకం వెళ్ళి ఇంద్రుని భటులను ఓడించి అక్కడ నుండి అమృతాన్ని తీసుకురాబోతుంటే ఇంద్రుడు చూసి, గరుత్మంత, ఇది ధర్మం కాదు. దేవలోకం నుండి అమృతాన్ని తీసుకువెళ్లటం నీకు తగదు. నీకు ఎంత శక్తి ఉన్నా కూడా ఇలాంటి పని నీవు చేయకూడదు అన్నాడు. దానికి గరుత్మంతుడు ఇలా అన్నాడు, దేవేంద్ర, ఈ లోకంలో తల్లిని సుఖంగా చూసుకోవటం కంటే మించినది ఏదీ లేదు. ప్రపంచంలో తల్లిని మించిన యోధుడు ఎవరూ లేరు. కాబట్టి నా తల్లి ప్రస్తుతం దాస్యాన్ని చేస్తుంది. ఆ దాస్యం విడిపించటం కోసం ఒక కొడుకుగా నేను ఎంతటి పనినైనా చేస్తాను. చివరకు నా ప్రాణాలు పోయినా లెక్క చేయను అన్నాడు. కాబట్టి దేవేంద్ర, నేను ఈ అమృతంతో ఉన్న పాత్రను తీసుకువెళ్తున్నాను. నేను ఈ అమృతాన్ని వారికి ఇచ్చాక నా తల్లి దాస్య విముక్తి అవుతుంది. వెంటనే నీవు ఈ అమృతాన్ని తీసుకువెళ్ళు. నేను అడ్డు చెప్పను అని అమృతాన్ని తీసుకువెళ్ళి కద్రువ ముందు దర్భల మీద పెట్టి, అమ్మా, ఇదిగో నీవు కోరిన అమృతం. వెంటనే నా తల్లిని దాస్య విముక్తి చెయ్యమని కోరి తల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు. తల్లిని తీసుకుని వెళ్ళిపోయే సమయంలో కద్రువతో ఇలా అన్నాడు, చూడమ్మా, ఇది ఎంతో పవిత్రమైంది. దీన్ని స్నానాలు చేసి తీసుకోండి అన్నాడు. అలా చెప్పగానే వారంతా ఆ దర్భలపైనే అమృతాన్ని వదిలి స్నానం చేయటానికి వెళ్లారు. ఇక వెంటనే దేవేంద్రుడు దర్భలపై ఉన్న అమృతాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక కద్రువ స్నానం చేసి వచ్చేసరికి అక్కడ అమృత పాత్ర లేదు. వెంటనే దుఃఖించి, ఆ దర్భలపై కొన్ని అమృత బిందువులు ఉంటాయేమోనని నాలుకతో నాకాయి. దర్భల పదునుకు వెంటనే నాలుక రెండుగా చీలింది. అందువల్లే సర్పాలకు రెండు నాలుకలు ఉంటాయి. కాబట్టి దర్భల మీద అమృతాన్ని ఉంచటం వల్ల అవి కూడా అమృతంతో సమానమైనవిగా పురాణాల్లో చెప్పటం జరిగింది. అందువల్లే సమస్త దేవహోమాల్లో దర్భలు అంతటి ప్రాముఖ్యతను అర్హతను పొందాయి. కాబట్టి ఏ పదార్థాన్నైనా అమృతంగా మార్చే శక్తి ఈ దర్భకు ఉందని, గ్రహణ సమయాల్లో మిగిలిన ఆహార పదార్థాల మీద, నిల్వ ఉంచిన పచ్చల మీద, మంచినీటిలో, ఇంటిలో వాటర్ ట్యాంకులో దర్భలను వేసుకోవాలని మన పెద్దలు చెప్తారు. దర్భలకు విషాన్ని పోగొట్టి అమృతంగా మార్చే శక్తి ఉంటుంది. కాబట్టి ఇలా ఆహార పదార్థాల మీద దర్భలను వేసుకోవాలి. ఇక దర్భతో చేసేదాన్ని పవిత్రము అంటారు. కుడి చేతి యొక్క ఉంగరం వేలుకి ధరించేదాన్ని పవిత్రము అంటారు. పవిత్రమును ధరిస్తేనే ఆచమనాదులు చెయ్యాలని శాస్త్రం చెప్తుంది. అందువల్ల యజ్ఞయాగాదులు చేసే సమయంలో దర్భలను ధరిస్తారు. దర్భల మీద కూర్చొని మంత్రజపం చేస్తే అది కోటి రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుందని పురాణ వచనం. ఇక దర్భగడ్డి ఆయుర్వేదంలో పూర్వం నుండి అనేక వ్యాధులకు ఔషధంగా వాడుతున్నారు. దర్భ పోయేసీ కుటుంబానికి చెందినది. దీని వృక్షశాస్త్రీయ నామం డెస్మోస్టార్చియా బిపిన్నాటా అంటారు. దర్భవేర్లు అద్భుత ఔషధంగా వాడతారు. పాము తేలు కరిచిన సందర్భంలో దర్భవేర్లు చితకొట్టి దాన్ని నీటిలో వేసి కషాయంలా కాచి అందులో కొద్దిగా మిరియాల చూర్ణం కలిపి తీసుకుంటే విషప్రభావం తగ్గుతుంది. అంతేకాదు, ఇలా తీసుకుంటే జ్వరాలు కూడా తగ్గుతాయి. డయేరియా తగ్గటానికి దర్భగడ్డి వేర్లతో కాసిన కషాయాన్ని 50 ml తీసుకుంటే డయేరియా తగ్గుతుంది. ఇక చర్మవ్యాధులపైన, అంటే గజ్జి, తామర, దురద వంటి వాటిపై దర్భగడ్డి వేర్లను చితకొట్టి నూరి పేస్ట్లా చేసి ఆ గంధాన్ని చర్మవ్యాధులపైన అప్లై చేస్తుంటే చర్మవ్యాధులు తగ్గిపోతాయి. చాలామంది బిడ్డ పుట్టాక చనుబాలు లేక ఇబ్బందులు పడతారు. అలాంటి వారు కొద్దిగా దర్భగడ్డి వేర్లను చితకొట్టి పాలల్లో వేసి కాచి 40 ml మోతాదుగా తీసుకుంటుంటే చనుబాలు వృద్ధి అవుతాయి. ఈ పాలు పిల్లలు తాగితే ఎంతో ఆరోగ్యంగా ఎదుగుతారు. ఇది చరక సంహిత అనే ఆయుర్వేద గ్రంథంలో వివరించటం జరిగింది. మూత్ర సంబంధిత వ్యాధులు, మూత్రం సక్రమంగా రావటానికి దీని వేర్ల కషాయాన్ని 40 ml మోతాదుగా తాగితే మూత్ర సంబంధిత వ్యాధులు పోయి మూత్రం చక్కగా జారీ అవుతుంది. దర్భవేర్లు మొలలను తగ్గిస్తాయి. దీనికి దర్భవేర్లు చితకొట్టి ఆ పేస్ట్ను మొలలపై అప్లై చేస్తే మొలలు తగ్గుతాయి. అంతేకాదు, వీటి వేర్లను దంచి ఒక స్పూన్ మోతాదులో బియ్యం కడిగిన నీటిలో కలిపి 3 రోజులు తీసుకుంటే
మొలలు తగ్గుతాయి. కాబట్టి దర్భల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈరోజే చంద్రగ్రహణం మరియు మహాలయ పౌర్ణమి. ఈరోజు నుండి మహాలయ పక్షం ప్రారంభం. ఈరోజు అదృష్టవంతులు మాత్రమే ఈ కథ వింటారు. ఈ సందర్భంగా అసలు గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయో, అందుకు కారణమేంటో తెలిపే ఒక పురాణ కథ ఉంది. ఈ కథను ఈరోజు వినటం వల్ల సకల శుభాలు కలుగుతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సాధారణంగా హిందూ పురాణాల ప్రకారం ఏదైనా గ్రహణం అంటే సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సంభవించినప్పుడు రాహుగ్రస్త లేదా కేతుగ్రస్త అని గ్రహణానికి ముందు ప్రస్తావిస్తారు. అసలు ఈ గ్రహణాలకు మరియు రాహుకు కేతుకు ఉన్న సంబంధమేంటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం దేవతలు రాక్షసుల బాధ భరించలేక వీరు శివుని మరియు బ్రహ్మదేవుణ్ణి వెంటపెట్టుకొని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి చెప్తారు. దానికి శ్రీ మహావిష్ణువు దేవతలతో ఇలా అంటాడు, ప్రస్తుతం రాక్షసులు బలంగా ఉన్నారు, ముందు వారితో మంచిగా ఉండి క్షీరసాగర మద్రం జరపండి, ఆ తరువాత అమృతం పుడుతుంది, దాన్ని మీరు ఆరగించి అమరులు అవ్వండి అని చెప్తాడు. అప్పుడు రాక్షసులు మిమ్మల్ని ఏమీ చేయలేరని చెప్తాడు. ఆ రాక్షసులలో రాహు అనే రాక్షసుడు కూడా ఉంటాడు. ఆ విధంగా దేవతలు రాక్షసులు అమృతం కోసం మందరగిరిని తొవ్వి క్షీరసాగర మదనంలో వదిలారు. వాసుకి అనే పెద్ద పామును ప్రార్థించి నీకు కూడా అమృతం ఇస్తామని చెప్పి పాలసముద్రాన్ని చిలకటం ప్రారంభించారు. అలా సముద్ర మదనం జరిపే సమయంలో అమృతానికి ముందు హాలాహలం అంటే కాలకోట విషం ఉద్భవించగా ఆ మహాశివుడు తన కంఠంలో బంధించి ఈ సృష్టినే కాపాడాడు. ఆ విధంగా ఆ సముద్ర మదనం సమయంలో ఎన్నో వస్తువులు ఉద్భవించాయి. అప్సరసలు, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతం, లక్ష్మీదేవి, చంద్రుడితో పాటు అమృతం పుట్టాయి. ఎంతో కష్టంతో దేవతలు రాక్షసులు సముద్ర మదనం చేసి అమృతాన్ని సంపాదించారు. ఆ అమృతాన్ని చూడగానే రాక్షసులు దేవతల్ని బెదిరించి లాక్కున్నారు. ఇలా లాక్కొని నాకు కావాలంటే నాకు కావాలి అని వారిలో వారు కొట్టుకోవటం మొదలుపెట్టారు. అలా ఒకరిని ఒకరు కొట్టుకుంటూ అమృతం చేతులు మారిపోతూ ఉంది. ఇది చూసిన దేవతలు లభోదిభోమని గోలపెట్టి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్చి జగన్మోహిని అవతారమెత్తి ఆ రాక్షసుల వద్దకు వెళ్ళి వయ్యారాలు వలకపోసుకుంటూ తన అందాలను చూపిస్తూ అటు ఇటూ తిరుగుతుంటే జగన్మోహిని అందాన్ని రాక్షసులు చూసి ఆమె వెంట పడ్డారు. రాక్షసులు తన దగ్గరకు రాగానే వారిని తన అందంతో మభ్యపెట్టి వారితో ఇలా అంటుంది, దానవుల్లారా, దేవతలు రాక్షసులు అన్నదమ్ములు అవుతారని, ఇలా మీరు కష్టపడి అమృతాన్ని సంపాదించారు కాబట్టి మీ ఇద్దరికీ సమానంగా అమృతాన్ని పంచుతానని చెప్పి దేవతలను రాక్షసులను రెండు వరుసలుగా కూర్చోబెట్టి దర్భల మీద అమృత కలశాన్ని పెట్టి దేవతలకు అమృతం పోస్తూ రాక్షసులను తన వయ్యారాలతో మభ్యపెట్టింది. జగన్మోహిని మోహంలో పడిన రాక్షసులు దానిని కనిపెట్టలేకపోయారు. కాని అందులో రాహు అనే రాక్షసుడు మోహిని చేసే మోసం గ్రహించి దేవతల వరుసలోకి కూర్చుంటాడు. ఆ విధంగా అమృతం సేవిస్తాడు. రాహువును కనిపెట్టిన సూర్యుడు, చంద్రుడు ఆ విషయాన్ని శ్రీ మహావిష్ణువుకు సైగ చేస్తారు. వెంటనే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో రాహువు తల నరికివేస్తాడు. వెంటనే అమృతం పడటం ఆగిపోయి జగన్మోహిని అదృశ్యమవుతుంది. రాహు అప్పటికే అమృతం సేవించాడు కాబట్టి అతను మరణించడు. తలభాగము, మొండెం భాగము వేరు అవటంతో తలను రాహువుగాను, మొండెమును కేతువుగాను పిలవబడుతూ ఉంటారు. సూర్యచంద్రుల ద్వారా తనకు కీడు జరిగింది కాబట్టి సూర్యచంద్రులు తనకు అపకారం చేశారనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం రాహుకేతువులు సూర్యచంద్రులను మెంగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీటినే సూర్యగ్రహణం, చంద్రగ్రహణంగా మనం పిలుస్తుంటాము. దేవతలు రాక్షసులు అమృతం కోసం ఘర్షణను చూసిన వాసుకి అంటే కవంగా చేసుకుని లాగిన పెద్ద పాము తనకు అమృతం దొరకలేదు, ఏమీ చేయలేక అమృత కలశం పెట్టిన దగ్గరకు వెళ్ళి దర్భపై అమృతం పడిందని దర్భను నాకింది. అమృతం రాకపోగా దర్భపదునుకు నాలుక నిలువుగా చీలింది. అప్పటి నుండి వాసుకి సంతానమైన పాములకు నాలుక నిలువుగా చీలి రెండు నాలుకలు ఉన్నట్లు కనిపిస్తుంది. సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడటానికి కారణం వివరించే పురాణ కథ ఇదే. ఈరోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి.